hello fellow beings welcome to my channel and nenu cricket me the videos just almost chaala rose it's been months so i thought of chaala na first channel star in the cricket that too with ipl so i thought of making video after the ipl auction so I na going to vali due to some personal reasons videos and today కొంచెం లేట్ అయినా మంచి ఇన్ఫర్మేషన్తో ఐపీఎల్ వీడియోస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అండ్ మనం ఐపీఎల్ వచ్చేసరికి అలా మళ్ళీ ప్రొడిక్షన్స్తో కూడా నేను మీ ముందుకు వస్తాను అండ్ ఇప్పుడు మనం ఐపీఎల్ ఆప్షన్ తర్వాత టీమ్ స్ట్రాటజీస్ ఏంటి టీమ్ అనాలిసిస్ ఏంటి బెస్ట్ లెవెన్ ఏంటి ఒక్క టీం గురించి వీడియోస్ చేస్తూ వెళ్తాను అండ్ మనం మాట్లాడుకునే ఫస్ట్ టీం ఇస్ రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ అసలు వాళ్ళు ఎంత అగ్రెసివ్గా బిట్ చేశారంటే బ్యాట్స్మెన్ కేటగిరీలో బ్రూక్ రాంగ్ రాజస్థాన్ రాయల్స్ స్టార్ట్ చేసిన పర్స్ వస్ థర్టీన్ పాయింట్ టూ క్రోర్స్ చేంజ్ సంథింగ్ అండ్ దే స్టిల్ హ్యావ్ టు ఫిల్ ఫోర్ ఫారినర్స్ కానీ వాళ్ళు ఎటువంటిది ఏం లేదు బికాజ్ లాస్ట్ టైం వాళ్ళకి ఆ నెంబర్ ఫైవ్ స్లాట్ ఆ నెంబర్ సిక్స్ స్లాట్ ఆ పించ్ హిట్టర్ అంటే ఓవర్సీస్లో వాళ్ళు కొంతమందిని తీసుకున్నారు డ్యారీ మిర్చల్ అని దాని తర్వాత రెసివ్ అండర్డిసన్ అని ముందు ఏజ్ల మధ్యలో కొన్ని ఇండియన్ బ్యాడర్గా కరుణ్ నాయర్ అని ఇట్లా చాలా ట్రై చేసినా కానీ వాళ్ళకి ఆ వాయిడ్ అనేది అట్లనే ఉండిపోయింది బికాస్ బట్లర్ ఓపెన్ చేస్తున్న దగ్గర నుంచి వాళ్ళకి చాలా బెనిఫిట్ అయినా స్టోక్స్ ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆ సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్లో రియాన్ పరాక్ ఫామ్ వల్ల అది వల్ల సో ఆ పర్ఫెక్ట్ పించ్ హిట్టర్ కరెక్ట్ వాళ్ళకి ఫినిష్ చేసేవాళ్ళు లేక చాలాసార్లు లాస్ట్ ఇయర్ చదుకలబడ్డ సిట్యువేషన్స్ కూడా ఉన్నాయి సో ఈసారి వాళ్ళది ఎట్లయినా ఫీల్ చేసుకోవాలనుకునేసరికి లిటిల్గా చెప్తున్నాను వాళ్ళు నిజంగా బతికిపోయారని చెప్పాలి బికాస్ ఎస్ఆర్హెచ్ వాజ్ బిడ్డింగ్ సో 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 అగ్రెసివ్లీ ఫర్ హ్యారీ బ్రూక్ అండ్ వీళ్ళు అసలు వీళ్ళ దగ్గర ఉన్న పరిసే పదమూడు కోట్లు అండ్ దే కాన్ ఫర్ థర్టీన్ క్రోడ్స్ అవుట్ అండ్ అవుట్ ఫర్ బ్రూక్ బ్రూక్ ఒకటి వస్తే చాలు ఇంకో ఇరవై లక్షలు ఉంటాయి ఆ ఇరవై లక్షలతో ఎవడదో ఒకటిది ఎవడో ఒకడు అందరు బిడ్డింగ్ ఉందా ఏ పేరు పాఠాలు తెలియని ఒక యంగ్ ప్లేయర్ అన్టాప్డ్ ప్లేయర్ తీసుకున్న ట్వంటీ ల్యాక్స్ ఎయిటీన్ మెంబర్స్ లాట్ అనే కేటగిరీని మేము ఆ దాన్ని ఫిల్ చేసుకొని వెళ్ళిపోతాం అనే ఒక మైండ్లో ఉన్నారేమో దేర్ వాజ్ లిటరలీ టెర్రర్ నేను అసలు అసలు ఏంటి వీళ్ళకి తెలుసా లేదా అని ఫీల్ ఫీల్ అవుతానన్నమాట అండ్ అట్లీస్ట్ ఎవరైనా చెప్పున్నా బాగుండేది ఆప్షన్ చేసే వాళ్ళైనా లేకపోతే ఎవరైనా వాన్ చేసినా మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవే స్టిల్ యూ హ్యావ్ టు ఫిల్ యుర్ స్క్వాడ్ బికాస్ వాళ్ళు ఎయిటీన్ మెంబర్స్ ఉన్న తర్వాత అట్లా బిడ్ చేసుకున్నా కానీ పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదు దే ఓన్లీ హ్యావ్ థర్టీన్ పాయింట్ టూ అండ్ దే హ్యావ్ గాన్ అగ్రెసివ్లీ థర్టీన్ క్రోర్స్ ఫర్ హ్యారీ బ్రూక్ నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందా లిహం వల్ల ఇస్తున్నారు అనేది కానీ లకీలి ఎస్ఆర్హెచ్ దయ వల్ల వాళ్ళు ఇంకొంచెం మంచి పిక్చర్ తీసుకున్నారని చెప్పాలి సో లెట్స్ టాక్ అబౌట్ ఆర్ఆర్స్ అన్నాలసిస్ ఇన్ ది ఆప్షన్ సో నాకేమనిపించిందంటే రాజస్థాన్ రాయల్స్ ఇన్ ది ఆప్షన్ ఆఫ్టర్ వాళ్ళకి కళ్ళు మనందరికీ కళ్ళు చెమర్చేలాగా చేసిన హ్యారీ బ్రూక్ బిట్ తర్వాత దే హెవ్ గాన్ ఫర్ అన్ ఆల్రౌండర్ దట్ దాట్ ఈస్ దెఫ్ గాన్ ఫర్ అన్ ఆల్ రౌండర్ దట్ ఈస్ జేసన్ హోల్డర్ జేసన్ హోల్డర్ వల్ల వాళ్ళకి లిటరల్గా వాళ్ళు అనుకునే ఆ స్పాట్ ఫిల్ అవుతుంది అండ్ అలాగే ది హ్యావ్ అ వెరీ గుడ్ బౌలింగ్ ఆప్షన్ దట్స్ ఎల్ఎస్జీస్ మిస్టేక్ అనాలో ఏమన్నాలో తెలియదు కానీ దే లెఫ్ట్ జేసన్ హోల్డర్ బికాస్ ఎల్ఎస్జీస్లో ఎల్ఎస్జీ స్క్వాడ్లో జేసన్ హోల్డర్ అంత తక్కువ బ్యాటింగ్ రావడం వాళ్ళకి నచ్చలేదు అండ్ అలాగే ఆ ఫైర్ పవర్ అనే జేసన్ హోల్డర్ నుంచి రావట్లేదు అని ఫీల్ అయ్యి దే ఆల్సో డ్రాప్డ్ ఏమి ది మెయిన్ క్రూషియల్ క్రక్స్ మ్యాచ్ క్వాలిఫైర్ మ్యాచ్లో డ్రాప్ చేశారు అండ్ ఈవెన్చువల్లీ నెక్స్ట్ వదిలేయడానికి కూడా దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ సో వాళ్ళకి పోయేదేం లేదు వీళ్ళకి బాగా వచ్చింది అని హిటల్గా చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు పర్ఫెక్ట్ ఫోర్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు దే హ్యావ్ జాస్ పట్లర్ ద ఓపెనర్ డాషింగ్ ఓపెనర్ ఇన్ఫామ్ ఓపెనర్ వన్ ఆఫ్ ది బెస్ట్ వైట్ బాల్ బ్యాటర్ ఇన్ ది వరల్డ్ రైట్ నావ్ అండ్ అలాగే మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి పించ్ హిట్టర్గా దే ఆల్సో హ్యావ్ షిమ్రన్ హెట్ మైర్ అండ్ దాని తర్వాత ఇంతకుముందు వాళ్ళకి ట్రెంట్ బోల్డ్ కూడా ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు కాబట్టి ట్రెంట్ బోల్డ్ ఎస్ అ డెటో బౌలర్ అండ్ అలాంగ్ విత్ మెయిన్గా ట్రెంట్ ట్రంట్ బౌల్ట్ అనే ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నారు సో వాళ్ళకి బౌలింగ్లో అంత సెట్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఎక్కువ కాలం ఎక్కువ రోజులు ఒబెట్ బెక్కాయ్తో ట్రై చేశారు ఒబెట్ బెక్కాయ్ ఇస్ అ డీసెంట్ ప్లేయర్ మరి చెప్తా అని చెప్పలేము డీసెంట్గా చేస్తాడు వేరియేషన్స్ బాగుంటాయి కానీ ప్రెషర్ చాలా చాలా పడుతుంది తనకి సో ఇప్పుడు ఓబెట్ మెక్క ప్లేస్లో ది హెవ్ బౌట్ జేసన్ హోల్డర్ జేసన్ హోల్డర్ ఎస్ అ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అండ్ తను రావడం వల్ల బ్యాటింగ్ బౌలింగ్ రెండు సెట్ అవుతాయి అండ్ జేసన్ హోల్డర్ ఎట్టు లేదన్నా ఏం చేసినో త్రీ ఓవర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు వన్ ఓవర్ కెన్ బౌలింగ్ డెత్ అండ్ అతనికి షూట్ అయ్యే పిచ్చెస్ ఉంటాయి కనుక చించేస్తాడు హీఈస్ లిటరీ అ స్టీల్ అట్ ఫైవ్ క్రోర్ బికాజ్ అందరికల్లా ముగ్గురు ఆల్రౌండర్స్ మీద ఉండి జేసన్ హోల్డర్ని కొంచెం ఏదైనా నెగ్లెక్ట్ చేశానని అన్నట్టు అనిపించింది ఆర్ఆర్ హ్యాఫ్ సైలెంట్లీ టేకెన్ చేసిన అవే తర్వాత దే హోన్ ఫర్ జాంపా అసలు అవసరం లేదు వాళ్ళకి బట్ స్టిల్ పోని పడుంటాడులే అని ఎగ్జాంపుల్ తీసుకున్నారు అండ్ సర్ప్రైజింగ్లీ అండ్ షాకింగ్లీ అండ్ జోరూట్ గెట్స్ అ వెల్కమ్ ఫర్ ఐపీఎల్ జోరూట్ని ఫస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్ తీసుకున్నారు మేబీ ఇంగ్లీష్ ఓనర్స్ కాబట్టి దే ఆర్ ట్రాయింగ్ టు కంపెన్సేట్ జోరూట్స్ విష్ ఫర్ ప్లేయింగ్ ఫర్ వరల్డ్ కప్ అని నాకు అనిపించింది బికాస్ జోరూట్ ఈస్ నోవెర్ నెససరీ ఫర్ ఆర్ఆర్ అసలు ఎందుకు తీసుకున్నారనేది నాకు అసలు ఐడియా కొంచెం కూడా లేదు సో ఐ వాజ్ సప్రైజ్డ్ విత్ దట్ బిట్ బట్ సమ్హౌ వెల్కమ్ టు ఐపీఎల్ మిస్టర్ జోరూట్ అండ్ రోమన్ ఫెరీ అని చెప్పి ఇంకొక ప్లేయర్ తీసుకున్నారు దట్స్ ఫైన్ అండ్ అలాగే దాంతో పాటు దే హవ్ గాన్ ఫర్ మురుగన్ అశ్విన్ ఇట్స్ ద బ్యాక్అప్ ఫర్ చహల్ చహల్కి ఏమైనా అయినా కానీ మురుగన్ అశ్విన్ ఉంటాడు తీసుకున్నారు గుడ్ పిక్స్ దే హ్యావ్ లిటలీ డన్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఆఫ్టర్ దట్ హ్యారీ బ్రూక్ మూమెంట్ అండ్ ఇప్పుడు వాళ్ళకున్న కన్సర్న్స్ ఆర్ ఓన్లీ విత్ ద బౌలర్స్ బికాస్ కుల్దీప్ సేన్ కానీ అండ్ అలాగే మన ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ ఆడిన ఇంటర్నేషనల్ ఆర్ల్స్ అవ్ కాంపిటేటివ్ ఇస్ ది ఐపీఎల్ సో తను కానీ దాని తర్వాత అలాగే నవదీప్ సైని కానీ ముగ్గురు ఇంజూరీస్లో ఉన్నారు మేబీ ఐపీఎల్ టైంకి ఫిట్ అవ్వచ్చు సో దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్నింగ్ పాయింట్ వాళ్ళకున్న ముగ్గురు వన్ స్పాట్ కోసం ఫైట్ చేసే ముగ్గురు ఇండియన్ ప్లేసెస్ ఆర్ ఇంజూర్డ్ రైట్ నా బట్ దే మైట్ గెట్ ఫిట్ అండ్ వాళ్ళలో ఒక్కడైనా బాగుంటే వాళ్ళ టీం అనేది చాలా స్ట్రాంగ్ ఉండేదని అనిపించింది ఇప్పుడు ఒకవేళ మనం ఆర్ఆర్ బెస్ట్ ప్లేయింగ్ ఇలెవెన్ ఇండియా నగరకు చూసుకుందాం లెట్స్ టాక్అట్ ఆర్ ఆర్స్ బెస్ట్ ప్లేయింగ్ ఇలెవెన్ బట్లర్ ఓపెనింగ్ అండ్ బట్లర్ ఓపెనింగ్ విత్ యశ్వి జైస్వాల్ అండ్ వన్ డౌన్లో దిల్ బీ హ్యావింగ్ దేవ్దత్ పాడికల్ టూ డౌన్ సామ్సన్ దాని తర్వాత మాయర్ పరాగ్ అండ్ వాళ్ళని पराग एंड अश्विन्नी बेसला देल हव चेसन हूलडर दिन तरफ अश्वि व अश्वि डेड रीली वेल वित् बैट अंडलो वित् फर् आर आर् अश्विन्फ्टर अश्वि दी हाविंग ट्रेट बोल्ट एंड ट्रेंट बोल तहल अंड लास्ट स्पाट कोसम ईदर प्रसिद्ध कृष्णा और एल सो फर् कुलदीप सेपे अपा सिटे अपेंगे अपा द फिट कंसर्स వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళైతే ఆడతారు వీళ్ళిద్దరు కాదంటే దే హ్యావ్ నవదీప్ సైని సో వాళ్ళు ముగ్గురు కాదంటే ఇంకా మనం ఏం చేయలేం సో దట్ ఈస్ ఆర్ఆర్స్ ప్లేయింగ్ లెవెన్ ఐ థింక్ హ్యారీ బ్రూక్ పిక్ ఒకటి పక్కన పెడితే దే హ్యాడ్ రియలీ గుడ్ ఆప్షన్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ లెవెన్ లుక్స్ రియలీ సెటిల్డ్ అండ్ కొంచెం నాకు ఈసారి కూడా వీళ్ళు మళ్ళీ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది అండ్ లాస్ట్ టైం బట్లర్ ఒక్కడే గుంజుకొచ్చాడు ఫోర్స్తో అండ్ నవ్ దే హ్యావ్ సమ్ గుడ్ బ్యాటింగ్ లైన్అప్ అండ్ అలాంగ్ విత్ సమ్ బౌలింగ్ And I hope RR will qualify for playoffs. This is the video of Rajasthan Royals auction analysis for 2023. And signing off, Subuzuk.